హైదరాబాద్ లో క్రికెట్ బెట్టింగ్ కి మరో యువకుడు బలయ్యాడు. నిర్వాహకుల ఒత్తిడి తట్టుకోలేక రవికుమార్ ఇంట్లో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు బెట్టింగ్ నిర్వాహకుల ఒత్తిడే కారణమంటూ సూసైడ్ నోట్లో తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం ఇచ్చింది మా అబ్బాయికి వచ్చింది 50,000 చేసుకుంటాం. 50,000 అంటే దాటి వాళ్ళకి 20,000 ఇవ్వాలి. ఇంకా కొన్ని డబ్బులు డిగ్రీ ఫైనల్ కదా, ఈ సంవత్సరం కాలేజ్ ఫీజు కట్టుకొని జాబ్ చేసుకుంటా చదువుకుంటాను. వదిలేదా జాబ్ ఎందుకు ఇయర్ మొత్తం కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ చూసుకుంటే అన్నీ అన్నాను. సరే ఒక అలా అన్నాను. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళ డబ్బులు చూసాను, వాళ్ళు మళ్ళీ వచ్చి మాట్లాడుకుని శనివారం రోజు ఫోన్లు అందుకు అందరికీ ఫోన్లు అందిస్తే పెట్టాను. ఏమంటే తను పెళ్లి చేశాను, ఇంకా బెట్టింగ్ ఆడిపిస్తున్నాడు, ఒక్కొక్కరికి ఆడాలంటే కూడా ఆడిపిస్తున్నాడు, బలవంతంగా ఆడిపిస్తున్నాడు. హైదరాబాద్ లో క్రికెట్ బెట్టింగ్ కి మరో యువకుడు బలయ్యాడు. నిర్వాహకుల ఒత్తిడి తట్టుకోలేక రవికుమార్ ఇంట్లో ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రెడ్డి అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, సుమా, క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో యువకుడు చనిపోవడం అనేది ఇప్పుడు ప్రస్తుతం సంచలనంగా మారిన నేపథ్యంలో దాదాపు 80,000 రూపాయల బెట్టింగ్ డబ్బులు కట్టలేక అతను ఆత్మహత్య చేసుకుంటాం. అయితే ఈ బెట్టింగ్ ఎవరైతే నిర్వహించారో వాళ్ళకు సంబంధించి విపరీతంగా ఒత్తిడి వస్తున్న నేపథ్యంలోనే తండ్రికి అబద్ధం చెప్పి దాదాపు 40,000 రూపాయలు చెల్లించినప్పటికి కూడా మిగతా 40,000 రూపాయలు తీసుకురావాలని చెప్పి అని ఒత్తిడి తీసుకురావడం, తర్వాత ఆ తండ్రి దగ్గర నుంచి తీసుకొచ్చిన 40,000 కూడా పొలాన్ని ఒక యాక్సిడెంట్ జరిగింది నా నేను డబ్బులు కట్టాల్సి వచ్చిందని చెప్పి అని అబద్ధం ఆడి తండ్రి దగ్గర నుంచి 40,000 తీసుకొచ్చి తర్వాత ఇంకా 40,000 కట్టాలని చెప్పి అని వాళ్ళు తీసుకుంటున్న నేపథ్యంలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దీంట్లో ఆయన దీనికి సంబంధించి వివరాలను కూడా ఆయన సూసైడ్ లెటర్ లో చాలా స్పష్టంగా పేర్కొన్నాడు. దీనికి సంబంధించి పోలీసులు 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే దీంట్లో బెట్టింగ్ వ్యవహారం అనేది ఇంకా కొనసాగుతా ఉంది. ఇలాంటి విషయాల్లో మాత్రం పోలీసులు సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి బెట్టింగ్ వాళ్ళు చేస్తున్న అరాచకాలకు అడ్డు లేకుండా పోతున్న దానికి ఇప్పుడు జరిగిన ఒక సంఘటన తెలుస్తారు. అయితే ఇతను 20 ఏళ్ల కిందే బోడబొండ ఎస్ఎస్ నగర్ లో ఫేజ్ వల్ల నివాసం ఉంటున్నాడు. ఇతనికి భార్య తర్వాత కుమార్తె కూడా ఒక కుమార్తె కుమారుడు ఉన్నాడు. మరి ఇతను చనిపోవడం వల్ల ఫ్యామిలీ కూడా ప్రధాన పడిన నేపథ్యంలో మరి ఈ కేసు విషయంలో మాత్రం పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. సుమా ఇన్నారెడ్డి, అంటే ఈ బెట్టింగ్ లో ఎవరెవరు ఉన్నారు, పోలీసులు ఏమంటున్నారు, వారికి సంబంధించిన సమాచారం ఏదన్నా అందిందా? అయితే ప్రస్తుతం అయితే మాత్రం అతను సూసైడ్ లెటర్ లో ఉన్న అంశాల ఆధారంగా బెట్టింగ్ వ్యవహారంలోనే ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయాన్ని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 40,000 పేజీలప్పుడు మిగతా 40,000 పేజీ అని చెప్పి వాళ్ళు ఒత్తిడి మేరకు చనిపోతా అని చెప్పిన విషయాన్ని కూడా పోలీసులు ఒక విషయం మీద ఒక అండర్స్టాండింగ్ చూస్తారు. కానీ దీంట్లో బెట్టింగ్ వ్యవహారంలో ఎవర వ్యక్తులు తర్వాత వాళ్ళ సంబంధించిన విషయానికి సంబంధించి చనిపోయిన వ్యక్తి తాలూకు ఫోన్ కాల్ డీటెయిల్స్ వాట్సాప్ మెసేజ్ ఆధారంగా వాళ్ళని ఇప్పటికే గుర్తించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఖచ్చితంగా ఈ బెట్టింగ్ వ్యవహారంలో ఇతను చనిపోయిన కారణమైన వ్యక్తులు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తర్వాత ఈ బెట్టింగ్ వ్యవహారంలో ఇతను కాకుండా ఇంకా ఎంతమంది దీంట్లో సఫర్ అవుతున్నారు, ఇల్లు గుడిసెప్పుగా కూడా బెట్టింగ్ వ్యవహారం సాగుతున్న దాని దందా వెనుక ఉన్న వ్యక్తులు దాని మీదనే మేము పరిశీలన చేస్తున్నాము. ఖచ్చితంగా దీని మీద ఎట్టి పరిస్థితుల్లో వాడిని ఉపేక్షించేది లేదని చెప్పిన పోలీసులు చెప్తారు. ఇప్పటికే కొంత సమాచారం కూడా సేకరించి తెలుస్తా ఉంది. అంటే తెలుసుమా, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.